I understand the situation of this congregation. You gather here right from the morning. ఈ సభ యొక్క పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. ఉదయం నుంచి మీరు కూడి ఉన్నారు. ఆ ప్రకారంగా చూస్తే మీరు అలిసిపోయారు. అందుమాత్రం పిల్లలు కూడా మీతో ఉన్నారు. సో ఐ విల్ నాట్ టెస్ట్ యువర్ పేషెన్స్ అండ్ గివ్ 40 మినిట్స్ టు డెలివర్ ది మెసేజ్. మీ సహనాన్ని నేను పరీక్షించను. నాకు ఇవ్వబడినటువంటి 40 నిమిషాల్లో నేను నా ప్రసంగాన్ని చెప్తాను. 40 మినిట్స్ మెసేజ్ మీన్స్ ఫర్ ద ప్రీచర్ ఇస్ 20 మినిట్స్. సో 20 మినిట్స్ ఐ హావ్ టు గివ్ ఎ మెసేజ్. 40 నిమిషాలు అంటే ప్రసంగి 20 నిమిషాలు ట్రాన్స్లేషన్ ద్వారా. సో వి రీడ్ మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 1. మనం మత్తయి సువార్త 1వ అధ్యాయము మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 1 and verse 1. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ మెన్షన్ హియర్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళి ఇక్కడ వ్రాయబడింది. యూజువల్లీ వి ట్రై టు అవాయిడ్ రీడింగ్ దిస్ పోర్షన్ బికాజ్ వెరీ డిఫికల్ట్ జూవిష్ నేమ్స్ ఆర్ రిటన్ ఈవెన్ రీడింగ్ దిస్ డిఫికల్ట్. సాధారణంగా ఈ భాగాన్ని మనం చదవకుండా విడిచిపెడుతూ ఉంటాం. ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంటుంది. యూదుల యొక్క పేరు ఇక్కడ చాలా రాయబడే కాబట్టి. బట్ ఇఫ్ యూ స్టడీ ద జీనియాలజీ ఆల్సో దేర్ ఆర్ సో మెనీ స్పిరిచువల్ లెసన్స్ యు హావ్ టు స్టడీ. వంశావళి మనం చదివినా కూడా దానిలో చాలాటువంటి ఆత్మీయ సంగతులు అక్కడ ఉన్నాయి. Now he starts with the people like David, Abraham, the names that we find in the first words. మొదటి వచనంలో దావీదు అబ్రహాము అనే పేర్లు మనం చూస్తాం. But when we come down, we understand there are some strange names, unexpected names that we find in this genealogy. దాని కొంత కిందకు వస్తే కొన్ని కొత్త పేర్లు మనం ఊహించినటువంటి పేర్లు ఇక్కడ కొన్ని ఉన్నట్టుగా మనం గమనిస్తాం. ఎస్పెషలీ ద నేమ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద లేడీస్ వి ఫైండ్ ఇన్ దిస్ పోర్షన్. ప్రత్యేకంగా కొంతమంది స్త్రీల పేర్లు ఇక్కడ మనం కనుగొంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే 3 verse 3. ఉదాహరణకు 3వ వచనం చూడండి. దేర్ ఇస్ తామార్. తామారు పేరు రాయబడింది. 3 verse 5. 5వ వచనం చూడండి. దేర్ ఇస్ రాహాబ్. రాహాబు పేరు రాయబడింది. దేర్ ఇస్ రూత్. రూత్ పేరు రాయబడింది. 3 verse 6. 6వ వచనంలో ద వైఫ్ ఆఫ్ ఊరియా. ఊరియా యొక్క భార్య గురించి రాయబడింది. హూ ఇస్ దిస్ వైఫ్ ఆఫ్ ఊరియా? ఊరియా భార్య ఎవరు? మొదటి వచనాల్లోనే 4 పేర్లు రాయబడ్డాయి. Names, you understand what sort of people these people are. ఈ పేర్లు విన్న వెంటనే ఎటువంటి వారో మీకు అర్థమవుతుంది. ఆ పేర్లు వాట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ విమెన్? వారి యొక్క చరిత్ర ఏంటి? ఆర్ దే కమింగ్ ఫ్రమ్ వెరీ గుడ్ అండ్ రెస్పెక్టబుల్ బ్యాక్గ్రౌండ్? వారు మంచి గౌరవప్రదమైనటువంటి చరిత్ర నుంచి వచ్చారా? పడింది తక్కువగా చూస్తారు. There is a prayer a Jewish man make a day. ఒక యూదుడు
not as a woman. आजकल स्त्री लागा कोड़ा नहीं पटले. She the praise the give to the woman like a gentile dog and even equal place. बाबटी स्त्री नहीं अन्य अन्य कुटुंबन की कुकलागा आसाना में बनुच्छा. Now first people will never bring the names of women in the genealogy. अटुंबटी प्रजलो यीशु क्रिस्त वाले वंशा वाले दोस्त जो किस्म ना. But why Jesus Christ came to this world? इन्हें कैसे क्रिस्त वाले लोगा नहीं बचा रहे. He has seen the downtrod and pitiful condition of the women of this world. नोटी लोकल में व्यक्ता लोकल में स्त्री व्यक्ता परिसीन आए गमन चार. He wanted to lift up the downtrod women of this world from their low estate. आ कुस्तुर वांटी आ स्त्री लोग अमनत सिक्ति सुनाए कहीं लोग नहीं बचा. See these women came into the genealogy of Jesus Christ now. नोटी ये का स्त्री लोग यीशु क्रिस्त वाले वंशा वाले गमन चार इब्रो गमन चार. Now there is no time to explain about all these four women. But at least we will see the name, case of Ruth, how she found her name in the genealogy of Jesus Christ. మనము రూత్ యొక్క చరిత్ర ఆమె యేసు క్రీస్తు ప్రభువులోకి వంశములోకి ఏ విధంగా వచ్చిందో మనం చూద్దాం. Now just read from where she is coming. ఆమె ఎక్కడ నుండి వచ్చిందో ఒకసారి చూడండి. Just read one verse, Psalm 108. ఒక వచ్చాన్ని మనం చూద్దాం. 108వ కీర్తన. Psalm 108 and verse 9. 108వ కీర్తన 9వ వచనం. మోయాబు నేను కాళ్ళు పడుకొని పడ్డాము. This is enough to understand from where Ruth is coming. Ruth ఎక్కడ నుండి వచ్చిందో అర్థం చేసుకోవడానికి ఈ ఒక మాట చాలు. Now she is from Moab, and Moab is like a place where you wash your feet, kaalu kadukune balam. Ame Moab vamsham nunchi Moab itvante em raayabadante kaalu kadukunnatvanti balam. What sort of a place that is? Itvante stham adi kaalu kadukune balam. Kaalu kadukunnatvanti balam ante itvante stham. You may not be aware because you live in city. మీరు ఈ నగరాల్లో జీవిస్తారు కాబట్టి దాని గురించి అవగాహన లేకుండా పోవచ్చు. బట్ అట్లీస్ట్ యు నో చేతులు కడుక్కునే బలం. హౌ దట్ ప్లేస్ లుక్స్ లైక్. చేతులు కడుక్కునే స్థలం ఎట్లా ఉంటుంది చెప్పండి. చేతులు కడుక్కునే బలం చెప్తే అది కూడా అర్థం కాదు. బికాస్ దిస్ తెలుగు దిస్ డేస్ నాట్ వెరీ ఫెమిలియర్ విత్ తెలుగు. ఎందుకంటే తెలుగు పాలన తెలుగులో ఎక్కువ అటువంటి పరిచయం లేదు. మేబీ ఇఫ్ ఐ యూస్ ఇంగ్లీష్ వర్డ్ యూ మే అండర్స్టాండ్ వాష్ బేసిన్. దట్ ఈస్ హౌ ఇస్ వాష్ బేసిన్. చెరుకు కడుకునేటువంటి ఆ స్థలం అంటే ఇది వాష్ బేసిన్ అంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఎక్కువ వస్తుంది తెలుగు ఎక్కువ. వాష్ బేసిన్ ఎట్లా ఉంది? హౌ ఇస్ వాష్ బేసిన్? గుడ్ ప్లేస్ ఆర్ బ్యాడ్ ప్లేస్? వాష్ బేసిన్ ఎట్లా ఉంది? మంచి స్థలమా లేకపోతే డర్టీ ప్లేస్? చాలా మురికి స్థలం. ఈ డర్టీ ప్లేస్, ఈ వాష్ బేసిన్ ఇస్ డర్టీ ప్లేస్. వాట్ అబౌట్ ద ప్లేస్ వేర్ యు వాష్ యువర్ ఫీట్? అసలు చెరుకు కడుకునేదే మురికి స్థలం అయితే కాలు కడుకునే స్థలం ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఓ మోర్ డర్టీ ప్లేస్, చాలా మురికిగా ఉంటుంది. ఫ్రమ్ దట్ ప్లేస్ ద వుమన్ ఇస్ కమింగ్ అండ్ ఫైండింగ్ హర్ నేమ్ ఇన్ ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అటువంటి స్థలంలో నుండి ఒక స్త్రీ వచ్చి యేసు క్రీస్తు వారి వంశావళిలో తన పేరు ఉంది. ఓ యేసు కంటే మిరకల్, ఇది ఆశ్చర్యం కాదా? నో, ఇస్ నాట్ జీసస్ ఎ వండర్ఫుల్ పర్సన్? యేసు క్రీస్తు వారు అద్భుతాడు కాదా? షీ ఇస్ విల్లింగ్ టు అకామడేట్ దట్ వుమన్ ఆల్సో ఇన్ దిస్ జీనియాలజీ. ఆయన వంశావళిలో తన స్త్రీని కూడా ఒక ఆయన ఒప్పాడు కదా? ద గురుస్ అండ్ ది దేవాస్ ఆఫ్ దిస్ వరల్డ్, దే విల్ ట్రై టు అవాయిడ్ డౌన్ట్రోడెన్ పీపుల్. ఇఫ్ దే కమ్ ఫ్రమ్ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్, దే విల్ ట్రై టు కీప్ దెం అవే. గురువులు జ్ఞానం వారు వారి యొక్క చెడ్డ చరిత్ర చూస్తే వారు ఇతరులను అప్రోచ్ చేస్తూ ఉంటారు. బట్ జీసస్ క్రైస్ట్ అక్సెప్టింగ్ దీస్ విమెన్ బ్రింగింగ్ he is not ashamed of this sort of man. యేసు క్రీస్తు వారు ఇటువంటి స్త్రీని తీసుకొచ్చాడు వారిని తీసుకోవడానికి ఆయన ఏమీ సిగ్గుపడలేదు. ఓ వాట్ ఎ వండర్ఫుల్ పర్సన్ అవర్ లార్డ్ జీసస్. మన ప్రభు యేసు క్రీస్తు వారు అద్భుతకరుడు. యువర్ ప్లేస్, ద విమెన్స్ ప్లేస్ ఇన్ ద సొసైటీ టుడే ఈస్ మెయిన్లీ బికాజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ సమాజంలో స్త్రీ యొక్క స్థానం దేని బట్టి అంటే యేసు క్రీస్తు వారిని బట్టి. నౌ ఇన్ ఓల్డెన్ డేస్ ద విమెన్ వర్ నాట్ అలౌడ్ టు స్టడీ ఈవెన్ గో టు స్కూల్ ఆర్ కాలేజెస్. పాత రోజుల్లో స్త్రీ కనీసము పాఠశాల కానీ చదువుకోవడానికి కూడా పరిమితి లేదు. దే వర్ నాట్ ఈవెన్ అలౌడ్ టు లీవ్ ద లైవ్ వన్స్ ద హస్బెండ్ డై. భర్త చనిపోయిన తర్వాత జీవించడానికి కూడా అధికారం లేదు. వి నో సర్వీస్ సిస్టమ్ అంటే ద హస్బెండ్ డై, ద వుమన్ ద విడో విల్ బి కాట్ అండ్ జైడ్ అండ్ పుట్ ఆన్ ద ఫ్యూనరల్ ఫైర్. సర్వీస్ సిస్టమ్ మనం ఏమంటాం, భర్త గారు చనిపోతే వారిని ఏం చేస్తారంటే చేతులు కాళ్ళు కట్టి అదే అగ్నిలో అమ్మి కొడేస్తారు. దట్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ విమెన్ ఇన్ ద సొసైటీ ఎవ్రీ డే. ఆ బతుకున్న రోజుల్లో సమాజంలో స్త్రీ యొక్క స్థానం అంటే ఆ విధంగా ఉంది. బట్ వాట్ ద గ్రేట్ చేంజ్ బికమ్.
because of the coming of the gospel of Jesus Christ. యేసు క్రీస్తు వారి యొక్క సువార్త బట్టి ఎంత మార్పు జరిగిందో చూడండి. The women find the equal status as the men in the society today. సమాజంలో స్త్రీలు కూడా పురుషులతో సమానంగా స్థానాన్ని అనుభవిస్తున్నారు. Now we are going to see how this woman Ruth from the dirty place came to the genealogy of Jesus Christ. ఈ రూత్ అటువంటి మురికి స్థలం నుండి యేసు క్రీస్తు వారి యొక్క వంశాలలో ఏ విధంగా తన స్థానం పొందినదో చూద్దాం. Now for that we have to study the book of Ruth. దాని కొరకు రూత్ యొక్క పుస్తకాన్ని మనం చదవాలి. Now time to explain all about the book of Ruth. రూత్ యొక్క పుస్తకాన్ని మొత్తాన్ని వివరించడానికి టైం లేదు. సమయం లేదు. Now I just give you the summary. Now there was a man, Elimelech, and his family, Naomi, two children living in Israel. And one season there was famine and their family went to Moab for their food. And when they went there, these boys, two of the boys, they got married there. Now who are those daughters-in-law? Orpah and Ruth, the two daughters-in-law came to the family. Now after some time, the news came, there is food available in Israel. But in between something happened, very sad thing happened. The whole the main members of the family died. Male members. Only three women remaining in that family. And finally, when there is food available in Israel, Naomi decided, I will go back to my country. And when she shared this matter with her daughter-in-law, they said, we will also come with you. So like that, these three women started their journey. So this is the background of the book of Ruth, chapter 1. Now just turn to the book of Ruth, chapter 1. The book of Ruth, chapter 1, verse 15 and 16. రూతు గ్రంథము మొదటి అధ్యాయము వర్స్ 15 అండ్ 16 15-16 వచనాన్ని చదువుతున్నాను. ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళమనను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కలవదు. నీవు వెళ్ళి చోటకే నేను వచ్చదను, నీవు నివసించ చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను. అక్కడనే పాత పెట్టబడుతుంది. See, here is the picture of these three women starting the journey together from the home, but they are coming to a central place and stopping there, and they are taking the final decision there. ఈ బయలుదేరినటువంటి ఈ ముగ్గురు స్త్రీలు కూడా ఒక స్థలానికి వచ్చిన తర్వాత అక్కడ నిలబడి ఒక మరొక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా మనం చూస్తాం. They are in a central place. వారి మధ్య స్థలంలో వారు ఉన్నారు. And one road goes to the land of Israel. ఒక పక్క దారి ఇస్రాయేల్ వెళ్తుంది. Another road going to the interior place of Moab. ఇంకొక దారి మోయాబు దేశం యొక్క లోపలికి వెళ్తుంది. So these women are in the central place. They are taking some important decision in their life. ఈ స్త్రీలు ఆ మధ్యలో ఉన్నారు. తమ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన నిర్ణయాన్ని వారు తీసుకుంటున్నారు. Now Orpah in the beginning said, I will also come with you. Orpah ప్రారంభంలో ఏం చెప్పిందంటే నేను కూడా నీతో పాటు వస్తానని చెప్పింది. But in the meantime she thought so many things in Moab, and now she is changing her mind. ఈ మధ్యలో ఈ మోయాబు గురించి చాలా ఆలోచించుకొని తన మనసును మార్చుకుంది. And what she says in verse 15, 15వ వచనంలో ఆమె ఏం చెప్తుంది? I will go unto my gods and my people. దేవుని అని సింగిల్ ఇంగ్లీష్ లో నేను ఆ దేవుళ్ళ యొక్క
ఎప్పుడు తిరిగి వెళ్ళదో అనే మాట రాయబడింది ఇంగ్లీష్. షీ ఈజ్ థింకింగ్ మోర్ అబౌట్ ద గాడ్స్ ఆఫ్ మోయాబ్. ఆమె ఆ మోయాబు దేవుళ్ళ గురించి ఆలోచిస్తుంది. నౌ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ దట్స్ వాట్ ద బైబిల్ సేస్. బైబిల్ చెప్తుంది ఒకే ఒక దేవుడు ఉన్నాడు. బట్ హౌ దేర్ ఆర్ సో మెనీ గాడ్స్ ఇన్ దిస్ వరల్డ్. కానీ ఈ లోకంలో అనేకమైన దేవుళ్ళు ఎట్లా ఉన్నారు? సో వి అండర్స్టాండ్ ఇట్ ఇస్ ద making of man, they are making so many gods. Why they make so many gods? They want to leave whichever way they want to leave. If you want to leave as a drunkard, they will fight out by God who is pleased with drinking. If they want to live like a robber and a thief, they will find a God who is pleased with the robbery. But dongavaaga dostine vaaga jeevichalanukunte aa donga dostu santoshapadavu devunu anukunna. So each and every type of people, they will find their own God so that they can continue living in that pattern. Raka prajalu rakaka devunu tayar chestaru tatvara vaaru tamasthasaa nirivichali. And these people are also very prayerful people who make this God. Ee devunu tayar chese vaallu kuda chaala bhakti parulaa untaru. Even the robbers and thieves, sometimes they are also very prayerful and they are also praying to their gods. Now what is their prayer in the morning? Devuda, ee roju police chethulo padakunda kapadandi kapadte vache dabbulo neeke sagam neeke naaku sagam charu. So they will pray, and if they succeed in robbing, they will give also. That is why many places of worship, they are very rich there. But we are poor. That is a problem. It is a matter, but the whole type of people put their own gods. So she is subjected to the gods of Moab. What does it mean? She wants to continue to live in the sinful ways she is living. So she took a tragic decision there, going to the land of Moab. And what a tragedy that is. Now there is no news about her afterwards. Step by step, look at that woman going step by step to the sinful city of Moab. A decision and a single step in life took her to the Moab and finally into the lake of fire. Your decision is very important. You are in a sunroof place. God has brought you in a sunroof place today. It is an opportunity for you to think about your life and take a proper decision tonight. If you take a wrong decision, you will end up in the wrong place. Now this woman, Orpa, is a warning for all of us. But there is another woman, Ruth. Now what decision she is taking? I want your God. She is attracted to the God of Israel. She knew about the God of Israel. And she compared the qualities of the God of Israel and God of Moab. And she found there is so many difference between the God of Israel and God of Moab. And she is a widow. Naturally, as a widow, she wants to know what is the attitude of God towards the widows. So what is the attitude of God of Israel towards widows? Now what do we read in Psalm 146 and verse 9. యెహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని
ఇదవరందను ఆదరించువాడు భవిష్యత్తు కొడుకు గోడ చూసరయ్యా ఇశ్రాయేలు దేవుని యొక్క రక్షణని మీరు గమనించారా ఇదవరందను తండ్రి లేని వారిని ఆదరించే దేవుడు గోడ చూసరయ్యా ఇశ్రాయేలు దేవుడు తండ్రి లేని వారిని ఇదవరందను ఆదరించువాడు ఓ వాట్ ఎ కంఫర్ట్ ఫర్ హర్ ఆమెకి ఎంత ఆదరణ అండ్ బోరన్ మోషి వాట్ టు డు అబౌట్ దిస్ గాడ్ చూడండి ఆయన నిజమైన దేవుడు. సో వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ దిస్ ట్రూ గాడ్? ఈ నిజమైన దేవుని యొక్క
find in chapter 4. ఇదే మొదటి యోహాను రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మరొక విషయం మనం చూస్తాం. First John chapter 4 and verse 8. ఆ 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి. That's another important quality of the true God. నిజమైన దేవుని యొక్క మరొక శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి. Now his heart is full of love towards his people. ఆయన హృదయము తన ప్రజల పట్ల ఎంతో ప్రేమతో నిండి ఉంది. Now when people go to the lake of fire, he's so heartbroken, he's so unhappy, sorry about seeing people go to the lake of fire. ఆయన నిత్యాగ్నికి వెళ్తున్నప్పుడు ఆ దేవుడు చూడలేకపోయాడు, ఆయనతో బాధపడుతూ ఉన్నాడు. So God of love is preparing a way of salvation for man. కాబట్టి నిజమైన దేవుడు మానవుని కొరకు ఒక రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. In his love towards his people, he's making a way of salvation. తన ప్రజల కొరకు ప్రేమ బట్టి ఆయన ఒక రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. That's what we feel reading in God's Gospel chapter 3 and verse 16. యోహాను సువార్త 3:16 మనం చూస్తాం. God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. So what he did? ఏం చేశాడు ఆయన దాన్ని బట్టి? That he gave his only begotten son, those who believe in him will not perish but have everlasting life. So in his love, this is what this true God has done. ఆయన ప్రేమతో ఇది మనం చేశాడు.